చెంకల్లో ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల జ్వరం రావడం అనే విషయాన్ని గమనించే ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది. అసలు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజమెంత, దీనికి గల కారణాలేంటో తెలుసుకుందాం. నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంట పాటు ఉంచడం ద్వారా చంకల్లో మృదువుగా ఉండే పైపొర ఉల్లి రసాన్ని తొందరగా గ్రహిస్తుంది. దాని కారణంగా శరీరం ఒక్కసారిగా వేడెక్కుతుంది. శరీర సగటు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను బాడీ గురవుతుంది. దీనినే మనం జ్వరం అంటాం. అసలు కారణం ఏమిటంటే ఉల్లిపాయలో ఉండే సహజ రసాయనాలైన సుఫాక్సిడ్, ఐసోలైన్ మరియు ఎలిసిన్లు శరీరాన్ని వేడెక్కించి చికాకును కలిగిస్తాయి. దీని ద్వారా శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది. అంతేగాక ఉల్లిపాయ శరీరంలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్ని, వైరస్లను ఆకర్షించి తొలగిస్తుంది. దీని కారణంగా శరీరానికి రక్షణగా నిలిచే సూక్ష్మజీవులు లేని కారణంగా జ్వరం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన జ్వరం వెంటనే తగ్గిపోతుంది. అనారోగ్యానికి సూచికం కాదు. హార్మోన్లను మేనేజ్ చేసి జ్వరం తప్పించుకోవడం లాంటిదే. కానీ బీపీ, షుగర్ లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారి విషయంలో ఈ ట్రిక్ చాలా డేంజర్. శరీర ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చు తగ్గులు వస్తే అది వారి ప్రాణాలకే ప్రమాదం. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.